సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. గద్దర్ మరణాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి ఆయన భౌతికాయని దర్శించడానికి అనేక మంది తరలి వస్తున్నారు. ప్రస్తుతం డీకే అరుణ గారు మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. తెలంగాణ సమాజానికి ఆయన పాటతోటే ఆ ఉద్యమం టైంలో ఎంత ఊపొచ్చిందో అందరికీ తెలుసు మేడం. ఇప్పుడు ఆయన మన మధ్య లేరు, ఏం చెప్తారు మేడం? గద్దర్ గారు లేని లోటు ఎవ్వరూ పూడ్చలేనిది, తీర్చలేనిది. ఒక ఉద్యమ గాయకుడే కాకుండా తన అంటే ప్రజల యొక్క గొంతుకను తన గానం ద్వారా వినిపించినటువంటి మహా ఉద్యమ నాయకుడు, ఉద్యమ గాయకుడు కూడా. సో వారు తెలంగాణలో ఎవరిని చూసినా గద్దర్ గారిని అంటే వారికి సరిలేనటువంటి అంటే పోల్చలేము, ఎవరితో కూడా పోల్చలేము. వారితో నాకు కూడా మంచి రిలేషన్ ఉంది. మహబూబ్నగర్ జిల్లా సందర్భం కానీ అనేక సంవత్సరాలుగా కూడా వారితో మంచి అనుబంధం ఉండేది. చాలా ఆప్యాయంగా పిలిచేవాడు నన్ను. మావు అరుణమ్మ అని పిలిచేవాడు, ఎక్కడ ఒకసారి అరుణ అని పిలిచేవాడు, బాగున్నావమ్మా అని పిలిచేవాడు. చాలా ఆప్యాయంగా ఎక్కడ కనపడి ఎక్కడ ఉన్నావురా అనేవాడు ఒక్కోసారి. సో పాలమూరి అనేక ప్రాజెక్టుల సందర్భంలో కానీ, ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంలో కానీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క అంటే దాని శాంక్షన్ విషయంలో కానీ, మహబూబ్నగర్ జిల్లాలో ఒకసారి ఆ రోజు నేను మంత్రిగా ఉన్నా, వారు నన్ను ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు అక్కడికి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చిన సందర్భంలో వారు నన్ను కలిసి మీరు తప్పకుండా ఇది చెయ్యాలి పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి మాట తప్పకుండా నేను చేస్తాను, నేను కూడా అదే దీంట్లో ఉన్నాను, ఖచ్చితంగా దాన్ని చేపిస్తామనేటటువంటి విధంగా ఆ రోజు మాట్లాడినాం. సరే ఆ తర్వాత తెలంగాణ వచ్చింది, ఇక పాలమూరు రంగారెడ్డి సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈరోజు ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో కూడా, తెలంగాణ తర్వాత కూడా అనేక సందర్భాల్లో అనేక అంటే వివిధ వేదికల్లో కూడా కలుసుకోవడం జరిగింది. సో తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలకు అంతతో చాలా మేలు జరుగుతుందని ఆశించినటువంటి గొప్ప ఉద్యమకారులు ఆయన ఒకడు. కానీ మన ఆశల మేరకు తెలంగాణలో పరిపాలన లేదు, ఆ విధంగా తెలంగాణలో ఆకాంక్షలు నెరవేర్చలేకపోయినటువంటి ఆవేదన ఆయన మాటల్లో. ఈ మధ్య రాజకీయం కూడా ఆయన యాక్టివ్ అవుదామని చూస్తున్నారు, ప్రజల్లోకి వచ్చేద్దామని ఆయన పూర్తి ఆలోచన దీన్ని గమనిస్తే ఏం చెప్తారు? అంటే వారికి ప్రజా జీవనంలోకి రావాలనేటటువంటి ఆలోచన ఉండింది. మాకు బాగా గుర్తుంది నరేంద్ర మోదీ గారి సభ జరిగింది సికింద్రాబాద్లో, చాలా పెద్ద సభ. ఆ సభలో వాళ్ళు ప్రజల్లోంచి అక్కడ ఉంది అంటే సభకు హాజరై అంటే మోదీ గారి సభలో కూడా వాళ్ళు హాజరైనారు. సో తర్వాత మాతో కూడా చాలా చాలా చాలాసార్లు కూడా కలిసినారు. సో వారికి కూడా ప్రజా జీవితంలోకి రావాలనేటటువంటి ఆకాంక్ష ఉండింది, బట్ అనుకోకుండా ఈ విధంగా వారు ఇక్కడ మన లోపల మన దగ్గర అంటే మన దగ్గర అంటే దూరంగా అవ్వడం అనేది నిజంగా అది ఎవరం కూడా ఊహించినటువంటిది, చాలా బాధాకరం. ఈరోజు తెలంగాణకే, తెలంగాణ ప్రజలకే కానీ తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా వారు లేనటువంటి లోటు, ఎవరు తీర్చలేనటువంటి లోటు, వారి యొక్క ఈ మరణం నిజంగా అందరినీ కూడా కలిసి వేసిందనే చెప్పాలి. వారికి, వారి కుటుంబ సభ్యులకి, మిత్రులకి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక భావోత్తప్తమైనటువంటి సంతాపాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నాను.